मेरे को गुस्सा आ रहा है। कहे को मैं इतना जल्दी खत्म होता क्या रहा बीर बॉटल? साइज ही नहीं बढ़ा रहे। నువ్వేందన్నా అట్లా బాటిల్ కలిగితే జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు? స్వచ్ఛ భారత్ వే, ఈ మధ్య మోడి తాత తెగ చెప్పే అతన్నాడు కదా, థియేటర్కి వెళ్ళినా టీవీకి వెళ్ళినా. హబే, కానీ ఇంత సడన్గా అయిపోతే అనుకోలే కదరా రోజులు. హెడ్ రైటింగ్ మామా అంతే. ఏంద్రా తలరాత? అవునరా, చాలా చాలా బ్యాడ్ తలరాతరా మామా. ఇంకోటి అడుగుతా ఎత్తావా? చెప్పరా. ఇప్పుడు ఐషా వచ్చి మన మధ్యలో జరిగిన లొల్లంతా మర్చిపోదాం, ఇప్పటి నుండి కలుసుందాం, మా అయ్యతో మాట్లాడి పెళ్ళి చేసుకుందాం అని అంటే ఏమంటావురా? మస్తు ఖుషి అవుతారా? కన్నాం తర్వాత ఫుల్ తిడతా. ఎందుకడు? ఎందుకు? ఎందుకంటే నన్ను ఇన్ని రోజులు ఇగ్నోర్ చేసింది కాబట్టి. ఎట్లయిపోతాయి కదా మామ, ఒకటి చెప్తా వినరా. ఎట్లుంటారు తెలుసా ఈ అమ్మాయిలు? మన చెస్టకి వెళ్ళి హార్ట్ని తీసి కిందేశ్ వాళ్ళ హీల్స్తో తొక్కి తొక్కి పొట్టిది కదా, హీల్స్ మ్యాండేటరీ. మళ్ళీ అదే హార్ట్ తీసుకొని లైటర్తో చిన్న సురుకు పెట్టి ఏం తెలియని శుద్ధ పూసలేక మన చెస్టలో పెట్టి, అరే ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉందామరా అంటే కష్టమవుతుంది కదరా దుర్గా, కష్టమవుతుంది కదన్న. ఏమోలేరా, నేను సర్జన్ని కాదు. అంతా నార్మల్గా ఉన్నట్టుంది కదా బాటిల్, ఎక్స్ట్రా ఏం కనబడతలేదు. కానీ ఎందుకు ఇట్లా అవుతుంది అది? నువ్వేంద్రా అట్లా చూస్తున్నావు? ఏం లేదురా, ఈ పావని వేయించడం అని కలిపినా అని చూస్తున్నా. అదే పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఏంది చెస్ట్ హార్ట్ కానీ, మనకు ఎందుకురా మనకు సంబంధం లేని టాపిక్లు? అరే ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడినా పాపం నా ఇషానే కదరా. కష్టం వచ్చింది దీనికి. చూస్తే చిన్న పోరాగాడే ఎలమందా, ఎంత కష్టం వచ్చే నీకు ఎలమందా. అరే హౌలా గాని వైను ఎలమందా, నువ్వు హౌలా గాని వైను ఎలమందా. ఎందుకు చెప్పాలనా? అరే చెప్పరా ఇంద్రాది. నోరుతో నీకు బీర్ లేనికి నేనున్నా, అడిగినప్పుడు అప్పయ్య నీకు అన్నున్నాడు. మొదలా గుండుమా ఎందుకు నాకు అర్థం కాదు. అరే ఏమనంటే హుట్ 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 అంటాడు. అరే ఏంద్ర ఆయన ఊకే మన వెనకాల పడతాడు నాకు అర్థం కాదు. నీకు క్రేజీ మామా దొరికే ఎలమందా, నీకు పెళ్ళక ఉంటుంది ఎలమందా. అరే కానీ నేను ముందే చెప్తున్నా, నీకు ఐషాకి పెళ్ళైంది అనుకో, మన ఇద్దరికి కట్. ఎందుకురా? అరే ఏంద్ర బాబు, నీకు ఐషాక్ కనుక పెళ్ళైంది అనుకో, మీ మామకు నాకు రోజులు వెళ్ళవుతుంది. ఆయన అంటే అసలే పడదు నాకు, నువ్వు అంటే వాడుతావు, ఎందుకంటే అల్లు నువ్వు. నేనేందు వాడాలరా బొంగు చల్. అరే చెప్పు అంట పుట్టు. అరే చెప్పున నేను కూడా అప్పు వదిలేసుకోవాలరా? రే పొద్దున నా అప్పు నాకు తిరిగియ్యారా అని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళయ్యా బాంబులతో లేపేస్తాడేమో. అయ్యో అన్నా బాంబు కాదన్నా, ఆయన మాటలతోనే లేపుతాడు పుట్టు అంటాడు. ఏమన్నా సాలరా, ఇప్పుడు ఆప్త రైడ్కి వెళ్ళి లేచి వెళ్ళిపోవాలా? కూసోయి కానీ డైలాగ్ బాగా అలవాటు అయినట్టుంది. కానీ అవలగాడే అన్న, ఎంతైనా జర మనోడుగా మంచివాడు అనుకోవాలి. అవునరా, అయినా బాధపడకురా, ఏడపోతుందిరా ఐషా. నాకు దాని గురించి తెలుసు, అది పక్క నీతో, నువ్వు లేకుండా ఉండలేదురా, అది వస్తుంది నీ గురించి. అది మళ్ళీ నువ్వు ఎలమందవిరా? కలమందవు కూడా వస్తే మంచిదే కదరా. సరే బీర్లు తెచ్చుకుందాం, పా అయిపోయినాయి పైసలు ఏడు సాయన్నా పా దా నా కొనుక్కుందాం మంచిగా. పోదా. ఓ షిట్ మ్యాన్ సారీ, దట్స్ మై స్లీపర్స్, మై ఫోన్ ఆల్సో. అన్నా టేక్ యువర్ ఫోన్ ఆల్సోను. ఓ థ్యాంక్స్ రా. మీ అన్న కొడుకు శేఖర్ ఉన్నాడని ఆ రోజు చెప్పినావు కదా, ఓసారి రమ్మని చెప్పు, మాట్లాడదాం తిన్నీకి. డాడీ నాకు అర్థమైంది, కానీ నాకు అస్సలు ఇష్టం లేదు వేరేవాళ్ళని పెళ్లి చేసుకోవడం. కాదు నన్ను బలవంతం చేసో లేకపోతే బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేయాలనుకుంటే నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. అయినా ఇన్నాళ్ళు ప్రేమతో పెంచి ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేయరనుకుంటున్నా. అయినా మీరే కదా అన్నది దీనికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే కష్టం అవుతుందని, ఇప్పుడు కష్టపెట్టాలనుకుంటారు? నాశనం అంటది ఏంటి,
ఇంకా జాబ్ లేని కట్టుకొని ఏం ఖుషి అవుతుందంట? ముందా నీ జాబ్ కొట్టమని చెప్పు, తర్వాత చూద్దాం నీ లవ్ ఎంతను. అరే పుట్టి, ఇట్రా ట్యూషన్ ఏదో అరే వాళ్ళ లేదు, అక్కడ జన్మ వచ్చింది, టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తున్నా. జ్వరం వచ్చి నేను రావాలి, ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరు బాయ్, నేను ఇంకా పోవాలి. ఇట్రా ఇట్రా ఆ 20 రూపీస్ పెట్టుకోను అనుకో, నేను పోతాలే, నేను చూసుకుంటాను. అట్లా దమ్ము తీస్తున్నావు? అరే ప్రణీత్గా, నీ షాప్లో ఏమన్నా జ్వరానికి పనిచేసే తోపు టాబ్లెట్ ఏముంటుంది ఇచ్చారా? ఎంత? 50. అరే పైసలు రా, మళ్ళీ ఇస్తా, దుర్గాని జ్వరం వచ్చినప్పుడు ఇచ్చేస్తా. అవునా? అరే అట్లా కాదు, అరే చేడుందేమి ఇంట్లో? కూర్చో. ఊరు అందుకే చెప్తా, ఇష్టం వచ్చినట్టు ఎడబడతాడా తినొద్దు, ఇట్నే జ్వరాలు వస్తాయని. ఇది వేసుకో. నాకొద్దు. వేసుకో, టాబ్లెటే. ఎన్ని రోజులు అవుతుంది అసలు జ్వరం వచ్చి నీకు? తిన్నావు అసలు ఏమన్నా? ఫస్ట్ తినలే కదా. అదేంటి చూసి? ఇది చూడు,
మామూలు ఏడికిపోయినా సార్ మీ ఇంట్లో చుట్టాలింటికి పోయిర్రా. నా బొంగుల చుట్టాలు జ్వరం వచ్చిందని తెల్లదా? వాళ్ళకి తెలీదురా. ఏందోయేమో ఇంత సర్దైంది, ఇంతగానం తగ్గుతున్నావు. అసలు జెండుబాం పెట్టుకున్నావు? ఏం పెట్టుకున్నావేమో? జెండుబాం ఏది? నేను పెట్టుకున్నా. ఏం పెట్టుకున్నావేమో, నీకే తెలియాలి. అది మా డాడీ డైరీ రా, ఎవరిని ముట్టుకోనివ్వరు. నా బొంగుల డైరీ నీకంటే కొనం ఏకి. నా ప్లేస్లో మీ అయ్యనే చేస్తుండే. సారీ రా. దేనికి? నీకు తెలుసు నేను ఎందుకు సారీ చెప్తున్నాను. ఇట్స్ ఓకే. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఏమో కానీ నిజంగా సారీనే. నేను సారీ చెప్పింది ఆ రోజు నైట్ రూడ్గా మాట్లాడినందుకు, నిన్ను కొట్టినందుకు, ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టినందుకు. నేను కూడా సారీ చెప్పేది ఆ రోజు రూడ్గా మాట్లాడేలా బిహేవ్ చేసినందుకు, అండ్ కొట్టేలా బిహేవ్ చేసినందుకు, అండ్ ఇన్ని రోజులు దూరం ఉండేలా చేసినందుకు. నవ్వొస్తుందిరా మనం ఇద్దరం ఇట్లా మాట్లాడుకుంటుంటే. మన గొడవ అయితే నువ్వైనా లేకపోతే నేనైనా వచ్చి సారీ చెప్పుకునేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం మన ఇద్దరం చెప్పుకున్నాం. ఇదేనేమో అండర్స్టాండింగ్. ఇది ఒక్కటి ఉంటే చాలరా. ఏ లవర్స్ దూరం అవ్వరు, ఎవరు విడిపోరు. అండర్స్టాండింగ్ మనిద్దరికి డబ్బల్ డబ్బలు ఉంది. దాని గురించి ఎందుకే దయ్యం. నీకు చెప్పాలి. ఏంటి? నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా. నిజంగానా? హోల్డే హోల్డే, జాబ్ చేద్దాం అనుకుంటున్నా. జాబ్లో జాయిన్ కాలే. చేద్దాం అనుకుంటున్నావు కదా, అది చాలు. ఏదో ఒకటి దొరికిపోతుంది, చిన్నదో పెద్దదో. అయినా దీనికైనా లక్ ఉండాలే. లక్ లేకపోతే ఏ వేస్ట్. లక్ లేకపోతే మనమే లక్ని తెప్పించుకోవాలరా. అయినా ఎందుకు ఇంత నెగిటివ్గా ఉంటున్నావు? చిల్లుండు, అన్నీ మంచిగా జరుగుతాయి. సరే మరి, మై వచ్చే టైం అయింది. అట్నే దుర్గాడు ఆఫీస్కి వెళ్ళి వస్తాడు. పోయి రైస్ కుక్కర్లో అన్నం పెట్టాలి. అండ్ నువ్వు ఊకే ఇవ్వకు. నేను అవసరం వస్తే నాకు ఫోన్ చేయి. ఫోన్ కూడా ఈయన పెడుతున్నా. ఓకేనా? పోవాలా మరి? పక్కా పోవాలన్నా? వద్దులే, కూర్చుంటా కొంచెంసేపు. సోదేకరాను, పోయి రైస్ పెట్టుపో. లేకపోతే అంకుల్ దుర్గా ఇద్దరు కుదుతారు. జనమష్టాని దయం ఎక్స్ప్రెషన్ అయితే మనవు కదా. జెండు బాం కన్నెలు పెట్టాల్సిన సక్కయ్యదాన్ని. ఏంలే, జెండు బాం పెడితే సర్ది ఎక్కుతుంది. ఓకేనా? పర 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 పర. అరే ఎంతసేపు రా జల్లిదే. పర 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 పర. మామిడికాయ పచ్చడి లేదా? లేదు లేదు. ఏ సాయి కృష్ణన్నా, కరెక్ట్ టైంకి వచ్చినావు. పోయి ప్లేట్ తెచ్చుకోపో. మీరు కానీ ఏ నడవన్నా బొంగుల ఫార్మాట్లు వెళ్ళి మనకెందుకు ఉన్నాడు. ఓకే, మంచి వచ్చినట్టున్నావు అన్నా. మెల్ల కూర్చో అన్నా. నీ ఒళ్ళ కూర్చుంటారా అన్నా? ఇజ్జత్ తీస్తున్నావు అన్నా. ఏందన్నా ప్లేటు? దీనికేమైందిరా? ఇది తీసుకో, ఇంకెంగిల్ చేయలే. ఏందన్నా నీ సైజ్ ఏంది? ఈ ప్లేట్ ఏందన్నా చిన్నపిల్లలాగా? ఏంటోరా, నీకు నా మీద ప్రాంబరికి పంపదు రోజు రోజుకి. మినిమం ఉంటుందన్న మనది. నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా. తాగొచ్చినావా? జోక్ ఏంటదిలే. అయినా వీడు తాగినప్పుడు కూడా జాబ్ గురించి మాట్లాడు కదన్నా. నిజంగంటున్నావా? నిజంగారా? ఇవాళ అమాసైనా కూడా ఎంత మంచి మాట చెప్పినావురా. ఇవాళ అమాసేనా? నీలాంటి వాళ్ళని అమాసేం చేస్తుందిరా, మంచిదే. అమ్మయ్యా, ఐష వాళ్ళు నన్ను ఈజీగా ఒప్పుకుంటాడు రా ఇప్పుడు. ఏంద్రా?
అరే అంకుల్ టీవీ పెట్టండి అంకుల్, క్రికెట్లో స్టార్ స్పోర్ట్స్ వస్తుంది. చిచి, స్టార్ స్పోర్ట్స్లో క్రికెట్ వస్తుంది. ఏదో సమ్ మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏమన్నా దూరుగా ఇట్లా తయారాయను? ఏందన్నా రాత్రి అందరూ నిద్రపోలే, అంత పిచ్చి పిచ్చి మాడుతున్నావు. ఐషా అయింది ఏందంతా? అరే దుర్గా, మన ప్రణీతి గారిని ఫోన్ చేసి చాక్లెట్ మెట్ అదే టాబ్లెట్లు అవన్నీ ఇప్పిరా అన్నకి. ఆపుండ్రా ఆపుండ్రా, మీ ఓవర్ యాక్షన్లు నాకు అంత తెలుసు. నీకెట్లా తెలుసు డాడీ? రే నువ్వు మల్లారెడ్డి కొడుకురా, మల్లారెడ్డి కడుపున ఒకటి మల్లారెడ్డి ముంగట్ని ఓవర్ యాక్షన్లు కథలు పడితే నాకు తెలియదారా? అయినా ఇవాళ రేపు ఏం మేనేజ్ చేస్తుర్రా మీరు? ఏదో మీద ఏ డాడీ, అయినా నువ్వు తోపు డాడీవే. రే నన్ను తోపడను కాదురా, ముందు జాబ్ కొట్టు, ఆ తర్వాత నేనే తోపు కొడుకంటరా నిన్ను. ఆ ఐషా వాళ్ళ అయ్యతోని పోయి నేనే మాట్లాడతా పర్సనల్గా. నువ్వు సూపర్ బాబు, అట్లనే ఉండాలి. చెప్తున్నా జాబ్ కొడతా, పిహెచ్ఎస్ సాహిత్య వాళ్ళ అయ్యా మల్లారెడ్డి తోపు నొప్పిస్తా. ఏమంటారా దుర్గా అన్న, ఓకేనా? డన్. జ్వరం ఎట్లుందని అడుగుతావేంద్రా? నేను ఎట్లున్నానో అడగాలి గాని. అబ్బో పంచా, సరే హెల్త్ ఎట్లుంది ఇప్పుడు? నువ్వు డాక్టర్ లాగా ట్రీట్ చేసినావు కదా, మంచిగా అవ్వకుండా ఉంటుందా? నువ్వు నిజంగానే డాక్టర్ అయి ఉంటే మంచిగా ఉండేది. వామ్మో, చిన్న జాబులు దొరకడే కష్టమవుతుందంటే నువ్వు కొత్తగా పెద్ద పెద్ద సైంటిస్టులు డాక్టర్లు అలాగే ప్లీజ్. సరేలే, నేను ఏదైనా ఇంటర్వ్యూస్ ఉంటే చెప్తా, అట్లనే దీక్షకు కూడా చెప్పి పెట్టిన, అది కూడా చెప్తుంది. నువ్వు టెన్షన్ పడకు. ఆ పని చేయే బెస్ట్, ఏదో చేస్తే టైపు. ఆల్ ది బెస్ట్. రైట్ మరి, బాయ్. మమ్మీ చాయ్ తీసుకురా. ఈ జాబు లేదో ఈ ఇంటర్వ్యూ లేదో నాకు ఏమర్థమైతలేదు కదా. ఇగో మీ అందరికీ జాబ్లు ఉన్నాయి కదా, అసలు ఇంటర్వ్యూ అంటే ఎట్లుంటుందో చెప్పండి. ఎట్లా బిహేవ్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి, రాసుకుంటా. ఇవన్నీ మానేసి ముందు ఫార్మల్ అయిపోవాలి. గుడ్ పాయింట్. నెక్స్ట్, ముందు నీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఏది? నాకు తెలిసి ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూసే బెటర్. యూట్యూబ్ వీడియోసా? ఏ వీడియోలు రా? ఎందుకన్నా అట్లా డర్టీ మైండ్తో ఆలోచిస్తారు, నేను జస్ట్ ఇంటర్వ్యూ టిప్స్ కోసం అంటున్నా. ఓహో ఓకే, క్యూట్ పాయింట్ రా. నెక్స్ట్ ఏంది? స్మైల్ మెయింటైన్ చేయాలి, పాజిటివ్గా అనిపించాలి, అంతే. పాజిటివ్ పాయింట్. నెక్స్ట్, ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఆహా, కాన్ఫిడెంట్ పాయింట్. నెక్స్ట్, ఇవన్నీ కాదురా, నువ్వు అసలు ఏ జాబ్కి పోతున్నావు దాని గురించి ప్రిపేర్ అయిపోవు, బస్ కథం. అవును, ఓకే. ఎనీ మోర్ పాయింట్స్? ఫస్ట్ ఇవి చేయి చాలు. ఇక పాయింట్స్ మస్త్ అయిపోయినాయి, అటాక్ పా. రై, ఎక్స్క్యూజ్ మీ, ఎవర్రా చెప్తారు? ఆయన తెలియదా, అన్నీ మనమే చెప్తే ఎట్లా? నువ్వు మళ్ళీ రాబో. ఎక్స్క్యూజ్ మీ, కాలర్ బటన్ పెట్టుకోరా. అబ్బా కదా అక్క, ఏం కాదు. అట్లా చెప్పొద్దు అక్క, అన్నీ మనం చెప్తే ఎట్లా? రేపు ఇంటర్వ్యూలు నువ్వు చెప్తావా? ఏ నువ్వు మళ్ళీ పోయి రాబో. కమిన్ సార్. అరే నువ్వు నన్ను అడిగినట్లేదురా, పిలిచినట్టుంది. కమిన్ కాదు, మే ఐ కమిన్ అను. మళ్ళీ పోయి రాపో. జరి అయ్యి, మే ఐ కమిన్? కూర్చోండి. థ్యాంక్ యూ సార్. కొంచెం పక్క జరిగి కూర్చో. నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఇక్కడ నుంచి వస్తుంది సార్. నైస్ కాన్ఫిడెన్స్ లెవెల్. థ్యాంక్ యూ. సో లిజన్ మిస్టర్ ఆదిత్య, ఇప్పుడు నేను మిమ్మల్ని మూడు క్వశ్చన్లు అడుగుతా. ఓకే. సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, వై షుడ్ ఐ హైర్ యూ? నేను మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి జాబ్ కోసం? నాకు ఇంగ్లీష్ వద్దు సార్. అయినా సరే తెలుగులోనే. ఇప్పుడు మీకు పెద్ద యాక్సిడెంట్ అయింది అనుకోండి. యాక్సిడెంటా? అట్లెట్లయితుంది అనుకోండి సార్, పెద్ద యాక్సిడెంట్ అయి ఫుల్ బ్లడ్ పోతుంది. మీది బి పాజిటివ్ బ్లడ్, బయట కుప్పలు కుప్పలు ఏ పాజిటివ్ ఉన్నారు. బి పాజిటివ్ ఒక్కడే ఉన్నాడు. మీకు బి పాజిటివ్ కావాలా, కుప్పలు కుప్పలున్న ఏ పాజిటివ్ కావాలా? యునో దిస్ ఇస్ సో సిల్లీ, అఫ్కోర్స్ బి పాజిటివ్ అనే తీసుకుంటా.
ఆ బి పాజిటివ్ నేనే సార్. ఓ నైస్ ఆన్సర్. ఓకే సెకండ్ క్వశ్చన్. ఓకే సార్. ఇప్పుడు మా కంపెనీ నీకు 1 crore రూపాయలు ఇచ్చింది అనుకో, ఏం చేస్తావు? జాబ్ మానేసా సార్. ఎందుకు? 1 crore రూపాయలు నా దగ్గర ఉంటే మీ ప్లేస్లో కూర్చొని అందరిని ఇంటర్వ్యూ చేస్తా కానీ మీకు ఎందుకు జాబ్ చేస్తా సార్? స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఓకే థర్డ్ క్వశ్చన్ లాస్ట్ వన్. సో ఇప్పుడు నేను వరల్డ్లో ఏదైనా ప్లేస్కి వెళ్ళమని ఆఫర్ ఇస్తే ఎక్కడికి వెళ్తావు, ఎందుకు వెళ్తావు? వరల్డ్ ఎక్కడికి వెళ్ళని ఆఫర్ ఇస్తే మీ ఇంటికి వస్తా సార్. మా ఇంటికా? ఎందుకు? అంటే జాబ్ వస్తే మీకు వచ్చి స్వీట్లు ఇవ్వాలి కదా సార్, అందుకే. ఓ వా, గ్రేట్ ఆన్సర్స్ విత్ నైస్ కాన్ఫిడెన్స్. యా థ్యాంక్ యూ సార్. కొంచెం విచిత్రంగా చెప్పినావు కానీ బాగానే చెప్పినావు. నీకు జాబ్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ సార్. శాలరీ ఎవడు అడుగుతాడు? కూర్చో. శాలరీ ఎంత ఇస్తావు సార్? నీ రెజ్యూమెంట్ చూసి ఒక 10,000 ఇవ్వచ్చు అనిపిస్తుంది. సరే ఇంకో 3 మంత్స్ తర్వాత 20 ఇయర్స్. ఓ అయితే 3 మంత్స్ తర్వాత వచ్చి జాయిన్ కావాలా సార్? ఇవే అన్ని కథలు వాడద్దు. జాబ్ ఇచ్చినప్పుడు గమనం వేసుకొని వాళ్ళు, అర్థమైందా? పోనాడు. ఓకే. రెజ్యూమ్ ఎవడు తీసుకోతాడు? థ్యాంక్ యూ. ఎట్లా మీరైనా చెప్పుండ్రా. చూస్తున్నా మన బాడీలు పెరిగినాయి కానీ దీని సైజ్ అయితే పెరుగుతలేదా? చేయని అవ్వ, ఇంత జల్ది అయిపోతే ఏంద్రా? ఇప్పుడు ఆ బాటిల్లోనే దాయే కదా ఆ బాడీ పెరిగేది. ఈ జాబు లేందో, ఈ సప్లీ లేందో, ఈ దూరపు చుట్టాలు లొల్లి లేందో, ఏమర్థమైతలేదురా. ఒకడేమో కోడ్ల ఫామ్ అంటాడు, ఇంకోడేమో ఐపీఎస్ అంటాడు, ఇంకోడేమో సెల్యూట్ కొట్టు అంటాడు, ఇంకోడేమో డైరెక్ట్ కరీంనగర్లో పిల్లర్ అడిగి ఉంది నీకు పిల్లనిస్తా కట్నమిస్తా అంటాడు. ఇంద్రా నీ అవ గిట్ల తయారైంది ఏంద్రా నా బతుకు? అంతేరా, మంచి జరిగే ఉంది ఇట్లాంటి చెడులు జరుగుతూనే ఉంటాయి. కామన్ లైడీ తీసుకో. మామ అసలు నాలాంటి వాళ్ళకి జాబ్ ఇచ్చే కంపెనీ లేదా మా? అంటే నీలాంటి వాళ్ళు అంటే? చెప్తా వినరా. అరే ఒక క్లాస్లో 50 బెంచ్లు ఉంటే 1-5 బెంచెస్కి మాత్రమే జాబులు ఇచ్చి మిగతా 45 బెంచులు లైట్ తీసుకుంటారేమ్రా? వాళ్ళ బతుకులు ఏమైపోవాలి? సప్లీలు ఉన్నాయనా? నీ అవ ఇంటర్వ్యూస్ కూతాం కదా, వాటి రెజ్యూమ్ చూసి సప్లియా అని అడుస్తాడేమ్రా ఎవడో చచ్చిపోయినట్టు. ఇంకోటి ఏమంటాడు తెలుసా, బాబు నువ్వు ఫస్ట్ సప్లీలు క్లియర్ చేసుకున్నా దాని తర్వాత జాబ్ ఇస్తామంట. నీ అవ్వ సప్లీలు అంటే అంత గలీజ్గా చీప్ లిక్కర్ని చూసినట్టు చూస్తారేమ్రా? నాకు అర్థమైతే లేదు. అరే నాకు కానీ పైసలుంటే ఫుల్ కంపెనీ పెద్ద కంపెనీ కట్టి సప్లీలకి మాత్రమే జాబ్లు ఇస్తారా? ఎందుకంటే తెలుసా నాకు ఆ పెయిన్ ఎట్లుంటుందో. మా ఇంట్లో ఫుల్ తింటాం కదా, తిని వంటాం కదా, తిన్నదరికి దాంక తిట్టు తింటాంరా. అరే జస్ట్ అట్లా పడుకుందామని రిలాక్స్ అయితే చూడు, జస్ట్ అట్లా పడుకుందామని రిలాక్స్ అయితే తన్ని తన్ని లేపుతారేమ్రా సప్లీలని? దసరా కొత్త బట్టలు కొనుక్కుందామని పైసలు అడిగితే నీకు సప్లీలు పోచేలే నీయా అంటారేమ్రా? అసలు దానికి బట్టలకి సప్లీలకి ఏమైనా సంబంధం ఉందారా?
అరే ఇంట్లో ఏదో లొల్లైతే దాన్ని సప్లిక్ కనెక్ట్ చేస్తారా? ఇక ఈ చుట్టాలు ఉన్నారు చూడు, వాళ్ళతో పెద్ద పరేషాన్ రా నాయన, నీకు అర్థమైతే లేదు. అరే ఒకడు ఉంటాడ్రా, వాడు ఏమంటాడు తెలుసా? ఆ సార్, మీ కొడుకుని ఫస్ట్ జుట్టు సెట్ చేసుకుని గడ్డం గిక్కోమను, దాని తర్వాత జాబ్ వస్తుందండి. అరే గడ్డానికి జుట్టుకి జాబ్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే క్లీన్ షే ఉన్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద జాబ్లు ఉన్నాయారా? అరే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? నరేంద్ర మోడీ. అయినా మొత్తం ఇండియాకి తోపు ఆయనకే గడ్డం ఉంటుంది, జాబ్ ఉంటుంది. అసలు గడ్డం వాల్యూ తెలియదేంద్రా వాళ్ళకి? గడ్డం ఉన్నోడే తోపు. అరే కాదురా, ఒకటి చెప్తున్నా, ప్రతి ఆఫీస్ తిరిగినారా, లాస్ట్కి ఐషా వాళ్ళ ఆఫీస్ వాళ్ళ అయ్యే ఆఫీస్ పోయి కూడా కూర్చున్నా. నీ అవ్వ గిట్ల తయారని చూడున్నా బతుకు. పోనీ పోనీ, అంటే మా ఆఫీస్లో కూడా పెద్ద జాబ్లు ఏం ఖాళీ లేవురా. ఉంటే మా మేనేజర్తో మాట్లాడి ఏదో ఒకటి సెట్ చేస్తుండే, కానీ అంటే మా మేనేజర్ గారు నాకు క్లోజు, నీకు తెలుసు కదా, జర కూర్చొని తాగుతూ ఉంటాం నేనంటే జర లైక్ అన్నట్టు. కానీ కానీ మంచోడే, కానీ జర తాగుబోతాడు. యాక్చువల్గా అసలు ఫస్ట్ నేను కనెక్ట్ అయింది ఆడ తెలుసా, అసలు ఇంటర్వ్యూకి తాగే పోయినా ఫస్ట్ బై ఆడ, కానీ ఏమో ఇక సెట్ అయిపోయింది. నీలాంటోనికైతే ఇంక ఈజీ ఇస్తాడు తెలుసా జాబు, నువ్వు నాకంటే పెద్ద తాగుబోతావు కదా. కానీ ఛాన్స్ లేదు, జాబ్లన్నీ ఫుల్. ఛాన్స్ లేదంటావు మామ? ఛాన్స్ అంటే ఇప్పుడు మా ఆఫీస్లో అవడం చచ్చిపోవాలి, లేకపోతే రిజైన్ చేసే మా అనుభవం అవడం దొరకాలి. ఏమన్నావురా? ఏమన్నా? ఏమో అన్నావు చచ్చిపోవాలి అది ఇదని. నేను చచ్చిపోతా? మహానుభావుడు అని ఏమో అన్నావు. రిజైన్ చేసే మహానుభావుడు ఎవడన్నా ఉంటే నీకు జాబ్ వస్తుందన్నా. నా కోసం మహానుభావుడు కావమ్మా ప్లీజ్. ఏం మాట్లాడుతున్నాను? ప్లీజ్ మా కట్ చేయ ప్లీజ్ రా. అరే నీకు తెలుసు కదరా ఐషా రా, ప్లీజ్ రా. అరే ఐషా రా, జాబ్ రా ప్లీజ్ రా, నా లైఫ్ రా. నీకు కాకపోతే ఎవరు తెలుసు రా. అరే షాన్లీ అక్క చెప్పింది కదరా ప్లీజ్ రా, ఎందుకట్లా చేస్తున్నావు ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. చల్ నేను కావాలంటే ఎల్బిఎస్ అయ్యి జాబులు గీబులు, నేనేం చేయాలి ఇంట్లో జాబ్ చేసుకుంటూ నీకు ఇచ్చేసి ప్లీజ్ రా. ఏ పో ప్లీజ్ రా, ఇది ఒక్కటే చేయరా ప్లీజ్ రా. నేను అడిగిన అరగి ఇది ఒకటే రా. ఒకటే ఏంది రా, అది జాబ్ రా, అదే మన పైసలు అనుకుంటున్నావు నీకు ఏనికి. చల్ అరే ప్లీజ్ రా, నువ్వు చేస్తావురా నాకు తెలుసు రా, ప్లీజ్ రా ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా, ఎందుకంటే ప్లీజ్ రా. చల్ జాబ్ కూడా ఏంది, చల్ నా రా ప్లీజ్ రా. అరే ఫ్రెండ్ నువ్వు తోపురా, నీకల ప్లీజ్ రా, ఎందుకంటే ప్లీజ్ రా ప్లీజ్ మా. అరే నేను ఫస్ట్ 5 బెంచెస్ రా, నేను లాస్ట్ 45 బెంచెస్ రా ప్లీజ్ రా. అరే నీ జుట్టు నీ మూతి నీ ముఖం చూసి ఎవడైనా జాబ్ ఇస్తాడా నాకు? ఇవ్వండి రా, చూడు రా ఇట్లా జాబ్ ప్లీజ్ రా, చూడు రా ప్లీజ్ రా. చెప్పిన కదా సార్ ఆదిత్య, అదే మా దోస్తు గారు. నమస్తే, జాబ్ గురించి వచ్చిన. ఏం దుర్గా, మరి నీలక కనిపిస్తలేడు, నీలక చేస్తాడా మరి మంచిగా? అంటే చూడనీకి ఇట్లా ఉంటాడు కానీ చేస్తాడు సార్. మొన్నటిదా కంప్యూటర్ క్లాస్ లో కూడా పంపించనుండే, చూడాలి మీరే చేసాడు. మన అలవాట్లన్నీ ఉన్నాయా? అయ్యో ఏం మాట్లాడుతారు సార్, మా కాలనీలో పవన్ ఏమైనా గుర్తుపట్టిందే ఇడు, రోజు దావుడే అట్లనా? అసలు చెప్పుకోదు కానీ బయట కూడా బండ్ల బీర్ బాటిల్ ఉన్నాయి, ఇప్పుడే కదా కొత్తగా అని చెప్పి తీసుకురాలి. తెచ్చేది మరి లోపలికి. ఇక స్టార్ట్ అయినాక ఉంటుంది, ఇక ఎట్లయినా. మాది కరీంనగరే, మాకు దుర్గా దగ్గర కాబట్టి నేను కోఆపరేట్ చేస్తున్నా. ఆయన మాట ఓడగొట్టకు మరి. ఓకే పక్క, అన్ని అలవాట్లు ఉన్నాయిగా. కానీ చేస్తాడు ఇక, మంచిగానే చేస్తాడు ఇక, జర చూడాలి. నమ్మంటావా దుర్గ మరి? నమ్మండి సార్ ఇక, జర నా మాట మీద అన్నా. ఇక లవ్ మ్యాటర్ కూడా ఉంది, వాళ్ళ మామ కూడా ఒప్పుకుంటలేడు ఇక. అయిన మాట ఓడగొట్ట మాకు మరి దుర్గ. దుర్గ మాకు దగ్గర మంచి, మాకు కరీంనగర్, మేము కలిసి అప్పుడప్పుడు తాగుతుంటాం కాబట్టి మంచి కంపెనీ ఇవ్వాలి నువ్వు కూడా మరి. మంచి కంపెనీ ఇస్తాడు సార్ మీకు. అసలు నాకేం తక్కువ సార్ మంచి కంపెనీ ఇస్తా. మీ ఇంటికి 2 లీటర్లు వస్తాయి, ఆయన డ్యూటీ తీసేస్తున్నా, నీ డ్యూటీ ఎక్కిస్తున్నా. ఓకే సార్, పోయినాడు మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బయట బయట బాటిల్ ఉన్నాయండిగా మరి, తెచ్చేసాం సార్, తెచ్చేసాం. బాబాయ్ అనుకుండా నిద్ర వస్తలేదా నీకు? ఎందుకు పొద్దున ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తున్నారా? ఎందుకు? జాబ్ లెటర్ వస్తుంది కదా. నీకేమంద్రా, నువ్వు ఎందుకు అనుకోనా?
నాకు నిద్రొస్తలేదురా, జాబ్ అయింది కదా. ఫ్రెండుమో పండుకో, నేను జోగుడతా. పండుకోరా, జోగుడతా. పండుకోబే, ఏ పండుకో పండుకో అంటే ఎట్లా నిద్రొస్తుందిరా. చల్ ఓకే. చెట్లన్నీ ఎండిపోతున్నాయి, ఇంట్లో ఉండి చెట్లకు నీళ్ళు కూడా పోయేది. ఎప్పుడు చూడు సీరియల్ చూసుకుంటూ కూర్చుంటుంది. చెట్లకింత నీళ్ళు వస్తే ఏం బాయ్. అంకుల్. ఆ ఏంది, కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? ఇట్రా ఇది ఇక్కడ కాదు, ఇదా ఇదా ఎదురుంటి మల్రెడ్డిది కదా. ఆదిత్య అనే పర్సన్కి వచ్చింది అంకుల్. అది ఆదిత్యక మ్యామ్. ఇది మీరు మీరు చింపొద్దు, వాళ్ళు మాత్రమే చింపాలి. ఐఎమ్ హిస్ వైఫ్. ఏంటిది జాబ్? జాబ్ లెటర్ అంకుల్. జాబా? వాడికి జాబ్ ఏంది? అది ఇట్రా వీనా. ఏంద్రా బేబీ ఉండగానే పిలుస్తుంది, చూద్దాం పా. ఏంది జాబ్ లెటర్? ఓ వచ్చేసిందా, టూ ఫస్ట్ ఇయర్. చెప్పినా కదా అంకుల్, నాకు కాకపోతే ఎవరికి వస్తుంది జాబ్? ఏందిరా ఇది పట్టుకోరా. ఇటు టికెట్. ఇదేంది, దుర్గా పేరు మీద వచ్చిందా? అవును. సరే అదంతా ఉంది అంకుల్, సారీ మామ, నాకు జాబ్ వచ్చేసింది. మీ పిల్లని నాకు ఇచ్చేయండి, ఏంది ప్రాబ్లం? ఆమె రిచ్ గాయనో. అరే జాబ్ మంచిగా వచ్చింది, మీ కళ్ళ ముందనే మంచిగా తిరుగుతాం. మీకు ఏమైనా కాస్ట్ ఫీలింగ్ ఉందా? లేదు కదా, డిసప్పాయింట్ మాత్రం చేయకండి. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. దిన్నకు దిన్నకు దిన్నకుత దిరర దిరరారా. ఏ దిన్నకు 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 దిన్నకుత ఏ దిన్నకు దిన్నకు. నేను పోవాలా? చెబు. ఏం లేదు, పిల్ల పిల్లగాడు ఇట్లా మనలాగే ఎంతమంది ఉంటారు కదా. ఉండొచ్చు. వాళ్ళందరూ మనలాగే పెళ్లి చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది కదా. ఉంటుంది ఉంటుంది, ఎందుకుండదు. దట్ వన్ ఈస్ పెళ్ళే కదా. కాదురా, మన కాలనీలో ఉన్న లవర్స్ అందరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకో, మన కాలనీ అంతా లవ్ ఉంటుంది. కాలనీ అంతా లవ్ ఉండాలంటే కాలనీ అంతా లొల్లిలు కావాలి. అదేంది మరి, లేకపోతే ఏంది లొల్లిలు కాకుండా మీ అయ్యో కన్విన్స్ చేస్తాడు అందరి ఇళ్ళలో, మరి మా పిల్లని పెళ్లి చేసుకోండి మా పిల్లని పెళ్లి చేసుకోండి అని తను వెళ్ళగొడతాడు బయటికి. అంటే మీ అయ్యే ఫార్మల్స్ చేస్తాడు కాబట్టి కొంచెం రెస్పెక్ట్తో చెప్తుండొచ్చు అంతే. నీకెప్పుడు మా డాడే దొరుకుతాడారా ఎగ్జాంపుల్ చెప్పడానికి? అంటే అట్లా కాదే దయ్యం, మీ అయ్యి అంటే మా మామ కాదా, మజాక్ చేసిన. సరే ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్తాం, నువ్వే చెప్పు, ఏదో ఒకటి వినాలనిపించేలా. సరే విను, నేను ఒకటి అడుగుతాను, ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే. పిహెచ్ఎస్ ఆదిత్యకి ఆయిష ఎందుకు నచ్చింది? ఎందుకు ఆయిషని లవ్ చేశాడు? దయ్యం నీకు ఆరిక్ ఫీల్డ్ ఐడియా ఉందా? ఆరిక్ ఫీల్డ్ అంటే తెలియదా? ఆరిక్ ఫీల్డ్ తెలియదా? అది కూడా కటింగ్ షాప్ మ్యాగజైన్లో చదివినావా? కాదు, చెప్తా విను. ఆరిక్ ఫీల్డ్ అనేది ఒక ఎనర్జీనే, మనిషి బాడీ అవుట్లైన్ అనేది ఉంటుంది, చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల్ని చూసినావు అనుకో, ఆటోమేటిక్గా వితౌట్ రీజన్ నీ ఫేస్ మీద తెలియకుండా ఒక జెన్యున్ స్మైల్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆయినావు అనుకో, ఒక
కార్లను బైక్లను చిన్నపిల్ల అనిపించింది అనుకో, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఒక జెన్యున్ స్మైల్ వచ్చి ఐబ్రోస్ ఇట్లా అంటాం కదా, దీన్నే ఆరిక్ ఫీల్డ్ ఎనర్జీ అంటారు. మనిషి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ఆరిక్ ఫీల్డ్ తక్కువైతుంటుంది, కానీ నీకేంది 22 ఇయర్స్ వచ్చినా ఇంకా ఇంకా క్యూట్ ఆరిక్ ఫీల్ పెరుగుతుంది. అందరు లవ్ స్టోరీస్ రొటీనేనే, ఫస్ట్ చిల్ అయ్యి తర్వాత లొల్లయ్యి తర్వాత లవ్ అయ్యి తర్వాత ఎంగేజ్మెంట్ అయ్యి, అందరిది ఇట్లే ఉంటుంది. కానీ ఎంత రొటీన్ ఉన్నా ఎవరి లవ్ స్టోరీ వాళ్ళకి తోపు అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరి లవ్ స్టోరీకి వాళ్ళే హీరో హీరోయిన్ కాబట్టి. అంతే. ఎక్కడి నుంచి వస్తాయి రే ఇవన్నీ నీకు? ఎన్నిసార్లు చెప్పినా షా ఐ షా లాంటి పిల్ల పక్కన ఉంటే ఆయిత్యానికి ఇట్లాంటి మస్తు వస్తాయి. షా కాదు ఐషా. సరే ఏదోట్లే, సరేదా ఎంగేజ్మెంట్ టైం అవుతుంది. చాయ్ పొట్టిదన సక్క ఇయ్యరాదా? సక్కగా ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా మరి. లే చాయ్ బాగు, ఎంతసేపు పడుకుంటావు. దుర్గా 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 లే దుర్గా లే లే తొందరగా. అరే లే ఏమైంది? పో దుకాణానికి పోయి రాపో, పోయి 1/2 కిలో రవ్వ, 1 కేజీ గోధుమ పిండి, 1 చాయ్పత్తి ప్యాకెట్ తొందరగా తీసుకురాపో. ఏ అంత ఇమ్మని పోయాలి సండే కదా. రే వాడు వీక్ అంత కష్టపడుతుంది కదా నీకు చెప్తున్నా, వెళ్ళి తీసుకురాపో తొందరగా. అప్పట్లేదు తెస్తుండే కదా. అది అప్పుడు కదా, ఇప్పుడు కాదు కదా, పోయి తీసుకురాపో. పైసలు ఆదిత్య జేబులుంటాయి తీసుకో. అవునా? హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంది? అట్లనే బింగో ప్యాకెట్ కూడా తీసుకురా తొందరగా. అమ్మా దొరికిండు పట్టగాడు. ఓ సాయన ఎక్కడ పోతావు? ఏందన్నా? రే నా 2000 ఎప్పుడు ఇస్తావు చెప్పేశారా? చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలన్నా? అయితే అని సార్లు వచ్చినాక ఇస్తాను కదా. ఇప్పుడు లేవు. ఒకప్పుడు నువ్వు ఉన్నావు చెప్పి ఆదిత్య గారికి అప్పిస్తుంటారా మీ ట్రాన్స్ఫర్మేషన్స్ వెళ్ళకుండా. ఇలా కాదురా, నా 2000 ఎప్పుడు ఇస్తే ఒక డేట్ చెప్పేశారా? ప్లీజ్ రా, నీ కాల్ మొక్కుతారా? రే ప్లీజ్ రా. ప్లీజ్ అవు. స్ట్రేట్ ఓ, రైట్ కొట్టు, లెఫ్ట్ సైడ్ లో ఆపోజిట్ లో మీలు ఉంటాయి కదా, లోపల పోయి వండుకో. కళ్ళు తెరిచేలోపు నీ పైసలు ముంగట ఉంటాయి. ఓకే బాయ్. రే 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 అబ్బా ఏందన్నా? ఇలాంటివన్నీ మస్తు విన్నా కానీ 10 రోజుల నుంచి నువ్వు ఇదే చెప్తున్నావురా. అరే నాకు బోర్ కొట్టేస్తుంది, నాకు టైట్ ఉంది, పైసలు ఇరా. అలా చూస్తావేరా, ఏదో ఒకటి చెప్పరా. అదేం సైలెన్స్ రా బాబు. ప్లీజ్ అన్న, ప్లీజ్ 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 వదిలేరాదా నా అసలు పరిస్థితి బాగాలేదు అన్నా. ఇట్లా నీలాగ అప్పించే సాయంలో ఎంతమంది ఉండ్రో, వాళ్ళందరూ సలహా ఉండాలన్నా. థ్యాంక్స్. చలో ఇప్పుడు ఉద్దేశం ఏంటి? అప్పి ఏనంటున్నాడా? మళ్ళీ మళ్ళీ అడుగుతా అంటున్నాడా? దేనమ్మా దండమ్మరానాయనా నీకు. మన చేతితో
అంటే రోలింగ్ అన్నా క్లాస్ లేదురా ఫోను ఫోన్ లేదు పొద్దున్న వచ్చి పిచ్చి ఉండే కదా ఫోన్ చేస్తున్నా తప్పింది నాకు ఇంటర్ తప్పింది వచ్చినప్పుడు బకెట్ రాకేది ఇది వరకు అన్న మళ్ళీ అయిపోతే కష్టమైతే రోలింగ్ అయినా అవుతూనే ఉండండి రోలింగ్ అయినా అవుతూనే ఉండండి అవుతూనే ఉండండి లైటింగ్ అవుతుంది ఒక నెల జీతం మొత్తం పెట్టుకున్నా అప్పుడే ఖరాబ్ చేసిండు సారీ ఇటు చూడాలి యా షూర్ వేపించేదండి సారీ నేను అక్కడ చూశాను ఇక్కడ చూడాల్సింది ఎక్కడ చూశాను ఇక్కడ చూడాల్సింది నువ్వేమో సార్ నాకు సో మీ స్ట్రాటజీ ఇప్పుడు నేను మిమ్మల్ని మూడు క్వశ్చన్లు అడుగుతా సుట్టి లేకుండా ఏంద్ర ఆదిత్య లేదా లేదా ఒకసారి అమ్మాయికి చాలా మంది ప్రశ్నిస్తుంటారు ఓపెన్ చేయగానే అడగిద్దాం ఎందుకు మంచి లేదా అన్నా బాగాలేదా అరే అసలు నాకు అర్థం కాదు ఏం రాబాయి మీ మామ ఊకే అరే నాకు అర్థం కాదు మీ మామేంద్రాబాయి బొమ్మ ఊకే మానేం కలవట్లేదు అవుతావేంద్రా
ఊకే వెనక పని వెనకాల వాడు తిరుగుతాడు నాకు అర్థం కాదు. అయ్యి ఏంద్రా భయ మీ మామ ఊకే మన వెనకాల వాడతాడేంద్రా బొంగు నవ్వుతావేంద్రా నవ్వుతావు అమ్మ తిడితే అంత మంచిగా అనిపిస్తుంది నాకు ఏ ఆగా నేను ఇంకా తిట్టాలి. అరే ఆయన ఏమన్నా చిన్నప్పుడు ఏమన్నా కావాలని స్పీకర్ మింగిందారా అంత పెద్ద పెద్ద గొంతేసుకుని వాడతాడేంద్రా ఆయన తిడితే మనల్ని తిట్టాలి కాళ్ళని తినబడ్డాడు తిడతాడు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన తిట్టిండు ఓకే నువ్వు ఎందుకు వస్తున్నావు కాళ్ళని తినిపించండి ఆయన వచ్చింది అనుకో ఖరాబైన స్పీకర్ ఆన్ అయితే ఓకే అండి. పోయి మరి వాతావరణ బతుకు ఉండిగా వాతావరణం నేను 20 సంవత్సరాల నుండి కష్టపడి పెంచిపోయితే అంత వేస్ట్ అయిపోయింది. మీ అమ్మని కొట్టాలి మీ జాబ్ లేదు తొక్కలేదు వాళ్ళు చేస్తుంది ఆవు సుమంత్ మంచిగా బతకాలి పని చేయాలి. ఏమైంది మీరు ఏం చేస్తారు ఏమైంది నవ్వకు నువ్వు నవ్వుతున్నాయి ఇంకొకటి వేద ఇంకొకటి వేద ఎనకైంది ఎల్లు దగ్గర కూల్ నేను ఏం చెప్పిన సీన్ నీకు ఓకే నా అనుమానా శాంతి మరణ అరే సాయి సాయి సాయిగా ఇలా కొలు లేదురా అరే అంకుల్ అంకుల్ ఇలా